మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. చేతులు అందంగా కనిపించడం కోసం రోజు రాత్రి నిద్రించడానికి ముందు నైట్ క్రీములను అప్లై చేస్తుంటాం. మరి పాదాల సంగతేంటి? రోజువారీ పనులతో బిజీగా ఉండటం వల్ల పాదాల మీద శ్రద్ధ పెట్టము. దానికి తోడు కొంతమంది రాత్రుల్లో పాదాలను నీటితో కూడా కడగరు. ఫలితం పాదాలు అందవిహీనంగా మారుతాయి, పాదాలు వాసన వస్తాయి, పాదాల నొప్పులు, పాదాల మీద తెల్లటి నల్లటి ప్యాచ్లు, మరిన్ని సమస్యలుంటాయి. అందువల్ల పాదాల పట్ల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళు కనపడకుండా షూలు ధరించినప్పుడు పాదాలలో కూడా చెమట పడుతుంది. పాదాలను పొడిగా మార్చుకోవాలి. షూలను తీసి అప్పుడప్పుడు పాదాలకు గాలి తగిలేలా ఉంచాలి. చెమటను పొడి బట్టతో తుడవాలి. సహజంగా కొంతమంది చెప్పులు వేసుకోకుండా నడుస్తుంటారు. ఇంట్లో ఫ్లోర్ మీద క్లీన్గా ఉంటుంది కాబట్టి చెప్పులు లేకుండా నడవచ్చు. కానీ బయట వెళ్ళేటప్పుడు పాద సంరక్షణకు చెప్పులు చాలా అవసరం. స్నానం చేసే సమయంలో ఒక 5 నిమిషాలు పాదాల కోసం గడపండి. పాదాలను ప్యూమిక్ రాయితో రుద్దడం లేదా స్క్రబ్బర్తో రుద్ది క్లీన్ చేయడం వల్ల పాదాలు సాఫ్ట్గా మరియు అందంగా ఉంటాయి. పాదాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలి గోళ్ళు అందంగా షేప్ చేయడం, ట్రిమ్ చేయాలి. గోళ్ళు ఎక్కువగా పెరగకుండా ఎప్పటికప్పుడు కట్ చేయడం వల్ల పాదాలు అందంగా కనపడతాయి. పాదాలకు రోజు మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి, లేదంటే పాదాలు పొడిగా అందవిహీనంగా కనపడతాయి. స్నానం చేసిన వెంటనే పాదాలకు మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి. సమయం ఉన్నప్పుడు వంటింటి వస్తువులతో పాదాలకు మాయిశ్చరైజర్స్ను అప్లై చేయాలి.